సో నేను ఒకటి విన్నాను, మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్ చేస్తారని ఏదో స్టోరీ చెప్పి. అదే ఇంకో ట్రాక్ అనేది, అదే నాది. అచ్చా, సెకండ్ ట్రాక్ ఖాళీ ఉన్నప్పుడల్లా నడిచే ట్రాక్ అది. సో యాక్చువల్లీ వచ్చి మనకి ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు కదా, నేనే డైరెక్టర్ అయిపోయాను చెప్పి చెప్పాను మీకు ఇందాక. సో ఆ డైరెక్టర్ నేనే అయిపోతే బాగుంటుంది ఒకటేంటి నాకు ఛాన్స్ ఇచ్చేది అని ఒక మైండ్ వచ్చింది. దానికి కారణాలు ఉన్నాయి. నేను అసలు హైదరాబాద్కి ఎందుకు వచ్చాను, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ అనే ఉద్దేశంతో అసలు డైరెక్షన్ నేను ఎందుకు చేయాలనుకున్నాను. వీటన్నిటికీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. అసలు నేను డాన్సర్ హైదరాబాద్ రావాలన్నా, నేను హైదరాబాద్కి ఇక్కడికి వచ్చి నేను సంపాదించాలి అన్న అన్నిటికీ కారణం వచ్చి ఒక మెయిన్ గోల్ ఒకటి ఉంది. నేను చిన్నప్పుడు నాకు ఉంటాయి 10 ఇయర్స్ 14 ఇయర్స్ ఉంటాయి. ఆ టైంలో నా ఫ్రెండ్స్ నేను సరదాగా కూర్చొని ఉన్నాం. ఒక బ్రిడ్జ్ మీద కూర్చోన్నాం, పెన్ననది బ్రిడ్జ్ పక్కన బ్రిడ్జ్ మీద కూర్చోన్నాం. ఒక చిన్న పిల్లడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి అన్న ఇంట్లో చిన్న పాప ఉంది, పాప చిన్న పాప అంటే అవునన్న ఉంది, రెండు రెండు రెండు. సో పరిగెత్తుకుంటూ మేము వెళ్ళాం. వెళ్ళి అక్కడికి వెళ్ళంగానే ఓ పంది ఆ పాపని ఇక్కడ వరకు తినేసింది. ఆల్రెడీ చిన్న పాపని తినేసింది, చిన్న పాప అంతే, ఇంకా అది కూడా రాలే, కట్ చేసినానండి, ఎంత తినేసింది. భలే బాధేసింది నాకు చూసి, అరే ఏంటి అసలు. ఇంకా దాని తరిమి దాన్ని తీసి దాన్ని పూడ్చిపెట్టి ఒక ఫ్లవర్ పెట్టేసి పుట్టగానే పడేశారు. ఆ పిచ్చి ఫ్లవర్ ఏదో చెట్లది ఎల్లో ఫ్లవర్ దాన్ని తీసి పెట్టేసి ఏదో మా అనుకున్నాం, మేము దువా చేసుకొని ఇంకా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయినాం. మేము 8 o'clock అంతా, అప్పట్లో 8 o'clock అంతా మూసేసేది. ఇప్పుడు మనం 12 వరకు అప్పుడు 8 కన్నా కానీ అన్ని లైట్స్ ఆఫ్ అయిపోతారు ఊళ్ళల్లో మొత్తం. ఊళ్ళలో ఇప్పటికీ ఆల్మోస్ట్ 8-9కి నిద్రపోతారు అందరూ. సో 7-8 కంతా మేము ఇళ్ళకి వెళ్ళి పడుకునేది. వీళ్ళందరూ 8 అయిపోయింది, వీళ్ళు వెళ్తుంటే లేదు నేను వస్తాను వెళ్ళంటే వస్తాను. నేను 11 వరకు అక్కడే ఉన్నా, అదే దాని మీద కూర్చొని ఉన్నా, ఆలోచిస్తూ ఉన్నా ఎందుకు ఆ పాపకర జరిగిందని. ఇంకా ఆలోచిస్తుంటే నాకు అనుకున్న కొన్ని థాట్స్ వచ్చినాయి. ఆడపిల్ల ఉంది కాబట్టి అక్కడ పడేసారు ఆ పాపని. వీళ్ళన్నిటికీ అసలు ఏం ఎందుకు అంటే, ఇల్లీగల్ అయితే అబార్షన్ చేయించుకుంటారు ఫస్ట్. అబార్షన్ అయిపోతుంది ఇల్లీగల్ అయితే. లీగల్ కాబట్టి అప్పట్లో స్కానింగ్స్ లేవు కదా మనకు, లీగల్ కాబట్టి ఇది పుట్టారు. పుట్టిన తర్వాత ఆడపిల్ల అని చెప్పి దాన్ని పాపని వాళ్ళు పెంచలేక అది చేయలేక, సో దానివల్ల వదిలేసి ఎవరైనా తీసుకుంటారు ఎవరైనా పెంచుకుంటారని చెప్పి ఎట్లా వదిలేసి వెళ్ళిపోయినారు. వీళ్ళు ఎంజాయ్ చేసేదే వీళ్ళు ఎంజాయ్ చేశారు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది బాబు పుడతారని చెప్పి బాగా ఎక్స్పెక్ట్ చేసుకుని వాళ్ళు ఆనందంగా ఉన్నారు. పాప పుట్టిన తర్వాత అది తప్పు కాదు కదా, ఎంతైనా బ్లడ్ మీ ఇది కదా. సో దాన్ని పెంచలేకపోవటం వల్ల ఆ పాప బలైపోయింది. సో అది ఆలోచి ఇట్లన్నిటికీ కారణం ఏంటి, డబ్బు. అదే వాళ్ళు డబ్బులు కలిగితే ఆ పాపను పెంచుకుంటారు. ఇది నా చిన్న అప్పట్లో నా చిన్న నేను ఆలోచించే విధానం మేబీ నాకు అనిపించింది. నా 14 ఇయర్స్ నేను ఆలోచించాను. సో ఈయనన్నిటికీ డబ్బు సంపాదించాను. డబ్బు ఎక్కడుంది అప్పుడు ఆలోచిస్తే 3 ప్లేసులు ఉంది. ఒకటి రాజకీయంలో ఉంది, ఒకటి స్పోర్ట్స్లో ఉంది, ఒకటి సినిమాలో ఉంది. రాజకీయం మనకు పెద్దగా లేదు, ఏజ్ కూడా కాదు, ఏజ్ కాదు, అబద్ధాలు చెప్పాలా చంపాలా అది మన వల్ల కాదు. సో తర్వాత స్పోర్ట్స్ చదువుకో ఉండాల, చదువు మనకు లేదు కదా, మన 3వ తరగతి కదా. సినిమాలో ఇది ఉంటే చాలు, డబ్బుతో మన చదువుతో అవసరం లేదని చెప్పి అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఏ ఫీల్డ్ తీసుకుందాం, డైరెక్షన్ చేస్తే డబ్బులు బాగా వస్తాయి. అప్పుడు మనం అనుకున్న విధంగా అప్పుడు నేను డిసైడ్ అయింది డబ్బులు సంపాదించి ఒక అనాథాశ్రమం ఒకటి, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి, ఒక పెద్ద హాస్పిటల్ కట్టాలి పేదల గురించి. దాని తర్వాత నేను అనుకున్నాను, నా అద్దం ముందు నేను నిలబడి నువ్వు ఏం చేసావురా అని అంటే అని ఫలాని చేశానని నాకు నేను చెప్పుకోవడానికి, ప్రజలకు చెప్పడానికి. నువ్వు పుట్టినందుకు ఏం చేసావురా అంటే ఒక అర్థం ఉండాలని చేసింది నా మైండ్ అది. సో దానివల్ల నేను అది అప్పుడు డిసైడ్ అయిపోయినా, నేను సంపాదించి నేను ఇది కట్టాలి, ఇది చేయాలి. సో దానికి ఒక డైరెక్షన్ చేద్దాం, మనకి ఇష్టం చెప్పి పవన్ కళ్యాణ్ గారు బాగా ఇష్టం. సో ఆయనకే వచ్చి కట్ చెప్పి ఆయన ఒప్పించుకుందామని అప్పుడు ఆయన దగ్గర వచ్చి బాగా తిరిగాను. ఇక ఆయన 4 ఇయర్స్ తిరిగి ఆయన ఫోర్ ఇయర్స్ తిరిగి, సార్ 4 సంవత్సరాల నుంచి 4 నిమిషాలు మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాను సార్ అనగానే
ఆయన తెలుసు నేను వస్తున్నాను చూస్తున్నాను వేస్తున్నాడు ఎవడు ఇడు అని చెప్పి ఆయన తెలుసు. తర్వాత ఆయన ఒకసారి కనబడిన తప్పు నాపి సార్ 4 సంవత్సరాల నుంచి 4 నిమిషాల గురించి మాట్లాడుతున్నాను మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నా సార్ అన్న వీడు ఇక్కడ కూడా పంచలేస్తున్నాడు అని అప్పుడు నాకు డేట్స్ లేవమ్మా మంచి నాకు కొంచెం డేట్స్ లేవు తర్వాత కలుద్దాం అని వెళ్ళిపోయినాడు. దాని తర్వాత మళ్ళీ ఆయన్ని ఈ జల్సా సాంగ్ జరుగుతుంది గాల్లో తేలే దానికి డాన్సర్కి వెళ్ళాను నేను కావాలని అరే బాబు నాకు డబ్బులు ఏమి వద్దును వేసి డూబ్లోకి వస్తాను నువ్వు ఆల్రెడీ సగం తీసుకో నాకు అవసరం లేదు అని అంటే వాడు ఓకే అని చెప్పి వేసాడు సగం ఇచ్చిన తర్వాత వేసాడు. సరే అని వెళ్ళి ఆయనే చూస్తున్నా ఆయన చేస్తున్న తర్వాత ఒక్కసారిగా మా డాన్సర్స్ అందరూ వెళ్ళి వెళ్ళి మాట్లాడాలని చెప్పిన తర్వాత ఇంక వెళ్ళి చెప్పాను సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అన్న అని అంటే నాకు డేట్స్ లేవమ్మా 4 ఇయర్స్ డేట్స్ లేవు నాకు అన్నాను. సార్ మీరు చేస్తారంటే 4 కాదు 8 ఇయర్స్ అయినా ఆగుతాను సార్ నేను ప్లీజ్ సార్ అని అంటే లేదమ్మా అని వెళ్ళిపోయినాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ లాస్ట్ డే సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఇంకా వెంటబడ్డ బాగా అంటే సార్ ఏంటి ఖర్చు చెప్పు అన్నాడు. నేను రాసిస్తాను సార్ అన్న రాసిస్తాను అంటే ఎక్కడ ఎప్పుడు చదవాలి అంటే అవుట్లైన్ రాసి పెట్టున్నా ఆల్రెడీ వేరెవరితో రాపించుకున్నా అది చూపించా చూపిస్తే మొత్తం చదివి బాగుంది లైన్ బాగుంది చాలా బాగుంది చేస్తా నాకు నచ్చింది నేను చేస్తా అన్నాడు. చదువుకున్నాను అన్నాడు లేదు సార్ అన్న ఓకే ఎంతవరకు చదివాను 3rd క్లాస్ సార్ అన్న ఓకే అన్నాడు. ఇంక లేచి వెళ్ళిపోయినాడు లేచి వెళ్ళిపోయినాను షూట్ అయిపోయింది పెకప్ అయిపోయింది ఆయన వెళ్ళిపోతున్నాడు బయట నిలబడుకున్నా. ఇంకా అందరు చెప్తారు కదా చేస్తాం లేదు అది కారు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అంత దూరం వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ అలా బ్యాక్ వచ్చి అద్దాలు దింపి జాని అన్నాడు. అప్పుడు అమ్మాయి నన్ను పిలిచినట్టు సార్ అని అంటే లేదు కథ బాగుంది నిజంగా బాగుంది చేద్దాం ఇంప్రూవ్ చేయి వచ్చి 3 మంత్స్కి ఒకసారి వచ్చి కనబడతా ఉండు. షూటింగ్ జరుగుతుంటే ఇలా ఖాళీ కూర్చోకుండా ఏం చేస్తున్నారో వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూ ఉండు వాళ్ళు చూస్తూ ఉంటే నీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ విధంగా చేస్తున్నా అప్పుడప్పుడు కనబడతా ఉండు వస్తూ ఉండు మనం చేద్దాము నీకు మాట ఇస్తున్నాను ఖచ్చితంగా చేస్తాను అన్నాడు. అనగానే అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసుకొని అంతా చేసుకొని అప్పుడు ఒక ఆయన వెళ్ళిన తర్వాత నేను కూడా డ్రెస్సింగ్ చేసుకుని వెళ్తూ ఈయన ఖాళీ గుండకు ఏదో చేస్తా చూస్తూ ఉండొద్దు ఖాళీ కూర్చోకు షూటింగ్ చూస్తూ ఉన్నాం చూడటం దానికి చేస్తే అయిపోయి కదా మన డ్యాన్స్ వస్తుంది కదా డ్యాన్స్ మాస్టర్ అయితే అయిపోయి కదా అని ఇంక డ్యాన్స్ మాస్టర్ ఆ త్రూ కూడా వెళ్ళింది డ్యాన్స్ మాస్టర్ కూడా అది సేమ్ ఎట్ ఎ టైం బంగారు పెట్టి సాంగ్ పెడుతున్నారని చెప్పి తెలిసింది. సో ఈ బాగా 2 సింక్ అయింది అప్పుడు వెళ్ళటం ఇంకా ఆ నుంచి మొత్తం మీ జర్నీ చెప్పింది. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu Megadup Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel lo subscribe cheskunnaru noru tirugutaledu. Meeraithe ganta gurtu kottundi.